అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ జేఈ అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సి జీడి అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి వివిధ ఎగ్జామ్స్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ సంబంధించిన బిట్స్ అనేటువంటివి అన్ని సేకరించి మీకు అయితే ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరిగిందండి. సో ఈ వీడియోలో భౌతిక శాస్త్రం నుంచి ధ్వని నుంచి అయితే మనం టోటల్గా 50+ బిట్స్ అయితే చేసుకోవడం జరిగిందండి. సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, దాని ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసేటువంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి. సో భౌతిక శాస్త్రం ధ్వని నుంచి అయితే మనం టోటల్గా 50+ బిట్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఇవి వివిధ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి అకోస్టిక్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టెలిఫోన్ను కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో టెలిఫోన్ను కనుగొన్నవారు అలెగ్జాండర్ గ్రహం బెల్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్రపు లోతును కొలిచే పరికరం ఏది అన్నారండి. సో సముద్రపు లోతును కొలిచే పరికరం వచ్చేసి సోనార్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్ అండి ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డెసిబల్ దేనికి ప్రమాణం లేదా కొలమానం అని అడిగారండి. సో డెసిబల్ అనేటువంటిది ధ్వని పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం లేదా కొలమానం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టేప్ రికార్డును కనుగొన్న వారు ఎవరు అన్నారండి. సో టేప్ రికార్డును కనుగొన్న వారు పాల్సన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని తరంగాలు దీని ద్వారా ప్రయాణించలేవు అన్నారండి. సో ధ్వని తరంగాలు అనేటువంటివి శూన్య యానకంలో అయితే ప్రయాణించలేవు అండి. సో ఆన్సర్ వచ్చేసి శూన్యం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది అన్నారండి. సో ధ్వని తీవ్రతను కొలిచే సాధనం వచ్చేసి ఆడియో మీటర్. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిపీటెడ్ అయిన బిట్టు. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆడియో మీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హెలికాప్టర్ను కనుగొన్నది ఎవరు అన్నారండి. సో హెలికాప్టర్ని బ్రాకెట్ గారు అయితే కనుగొన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి బ్రాకెట్. అలాగే రైట్ సోదరులు దీన్ని కనుగొన్నారు అన్నారండి. సో విమానాన్ని కనుగొన్నది రైట్ సోదరులు అండి. సో ఆన్సర్ వచ్చేసి విమానం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రైల్ ఇంజన్ ఆవిష్కర్త ఎవరు అన్నారండి. సో రైల్ ఇంజన్ని ఆవిష్కరించింది ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి స్టీవెన్ సన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వినికిడి దెబ్బతీయ శబ్దాలు వీటికి పైగా ఉండును అన్నారండి. సో వినికిడికి మనకి హాని కలిగించేటువంటి శబ్దాల యొక్క డెసిబల్స్ ఎంత ఉండును అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి 120 డెసిబల్స్. సో 120 డెసిబల్స్ పైన అయితే మనకి వినికిడికి అయితే మనకి హాని అయితే జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈజీఓటీఎస్ లిఫ్ట్ ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 1852. సో ఈజీఓటీఎస్ లిఫ్ట్ అనేటువంటిది 1852 సంవత్సరం అయితే కనుగొన్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్యాలిక్యులేటర్ కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, క్యాలిక్యులేటర్ మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదండి. సో క్యాలిక్యులేటర్ని కనుగొన్నవారు పాస్కల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని వేగం దేనిలో అధికంగా ఉంటుంది అని అడిగారండి. సో ధ్వని వేగం అనేటువంటిది ఘన పదార్థాల్లో అయితే సాలిడ్స్లో అయితే ఎక్కువగా వేగం అయితే ఉంటుందండి ధ్వని అనేటువంటిది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో మన డైలీ హోమ్స్ ఇంట్లో ఉపయోగించేటువంటి ఒక సాధారణ పరికరం అండి రిఫ్రిజిరేటర్ అనేది, ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉంటుంది. సో రిఫ్రిజిరేటర్ని కనుగొన్న వారు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కార్ల్ వెన్ లిండే. సో కార్ల్ వెన్ లిండే అనేటువంటి వారు రిఫ్రిజిరేటర్ని అయితే కనుగొన్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూకంప తీవ్రతను కొలిచే సాధనం ఏది అన్నారండి. సో మన భూకంప తీవ్రతను రెక్టార్ స్కేల్ మీద అయితే మనం చెప్పడం జరుగుతుందండి. సో భూకంప తీవ్రతను కొలిచే సాధనం రెక్టార్ స్కేల్. సో ఆ గ్రాఫ్స్ అనేటువంటివి సిస్మోగ్రాఫ్ అని అంటారండి. మనం సిస్మోగ్రాఫ్ పరికరంతో అయితే రెక్టార్ స్కేల్ మీద అయితే మనం ఈ భూకంప తీవ్రతను అయితే మనం కనుగొన్నాం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాడార్ను కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో రాడార్ను కనుగొన్నవారు వాట్సన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. సో రాడార్ను కనుగొన్నవారు ఎవరు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి వాట్సన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అలల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అన్నారండి. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్ అడిగింది, రిపీటెడ్ బిట్ అండి. అలల సిద్ధాంతంను ప్రతిపాదించింది హైగన్ గారండి. సో ఆన్సర్ వచ్చేసి హైగన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని వేగం అత్యధికంగా సంభవించేది ఏది అన్నారండి. సో ధ్వని వేగం అత్యధికంగా ఘన పదార్థాలు అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది కదండి సాలిడ్స్లో. అలాగే ఇది 30°C లో తడిగాలిలో కూడా ధ్వని వేగం అయితే అత్యధికంగా ఉంటుందండి. సో 30°C లో తడిగాలిలో ధ్వని వేగం అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మహాసముద్రాల లోతును ఎలా కొలుస్తారు అన్నారండి. ఇంతక సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే సాధనం ఏమిటి అన్నారు కదండి. సో ఆన్సర్ వచ్చేసి సోనార్ అని చెప్పాను. ఇప్పుడు మహాసముద్రాల లోతును ఎలా కొలుస్తారు అన్నారండి. సో అల్ట్రాసోనిక్ ధ్వనుల ద్వారా అయితే మహాసముద్రాల లోతును అయితే కొలుస్తారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విమానం సూపర్ సోనిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు. విమానం యొక్క సూపర్ సోనిక్ వేగాన్ని అయితే మాక్ నంబర్తో అయితే మనం
మెన్షన్ చేస్తారండి. సో నాక్ నెంబర్ ఉపయోగించి దాని యొక్క వేగాన్ని అయితే కనుగొనడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టెబిలైజర్ ను కనుగొన్నవారు ఎవరు అన్నారంటే, సో ఆన్సర్ వచ్చేసి జిల్లెట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చంద్రగ్రహణంపై దేని వలన ధ్వని వినలేము అన్నామండి. సో చంద్రగ్రహణంపై వాతావరణం లేకపోవడం వల్ల అయితే మనం ధ్వని అయితే వినలేమండి. సో శూన్యంలో ధ్వని యొక్క వేగం సున్నాను కూడా ఇందాక చెప్పుకోవడం జరిగింది కదండి ప్రీవియస్ బిట్లో. కాబట్టి చంద్రగ్రహణంపై ఎటువంటి యానకము లేకపోవడం వల్ల, అంటే వాతావరణం లేకపోవడం వల్ల ధ్వని వేగం అనేటువంటిది మనం వినలేమండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గబ్బిలాలు రాత్రి వేళలో వీటి సహాయంతో సంచరిస్తాయి అన్నారండి. సో గబ్బిలాలు రాత్రి వేళలో అతి ధ్వని తరంగాలను సహాయంతో అయితే సంచరిస్తాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎయిర్ కండిషనర్ ను కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో ఏసీని కనుగొన్నవారు ఎవరు అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి WH కెరియర్. సో ప్రతి ఇళ్లలో ఇప్పుడు ఏసీలు కూడా కామన్ గా ఉంటున్నాయి కదండి. సో ఎయిర్ కండిషనర్ ని కనుగొన్నవారు WH కెరియర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పెట్రోల్ కార్ ఆవిష్కర్త ఎవరు అన్నారండి. ఆన్సర్ వచ్చేసి కార్ల్ బెంజ్. సో పెట్రోల్ కార్ ని కనుగొన్నది కార్ల్ బెంజ్ అనేటువంటి ఆయన అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం ఏది అన్నారండి. సో నీటి లోపల ధ్వని తరంగాలను కొలిచే సాధనం వచ్చేసి హైడ్రోఫోన్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్కువగా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ అవుతున్న బిట్. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం వచ్చేసి హైడ్రోఫోన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వనిలో ఎందులో వేగంగా ప్రయాణిస్తుంది అన్నారండి. సో ధ్వని అనేటువంటిది గాలిలో కంటే ఇనుములో ఎక్కువగా ప్రయాణిస్తుంది అన్నారు. సో వాయు పదార్థంలో కంటే చర పదార్థాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది అనడానికి ఇది చక్కటి ఉదాహరణతో ఈ బిట్ అయితే చెప్పడం జరిగింది. సో ధ్వని అనేటువంటిది ఎందులో వేగంగా ప్రయాణిస్తుంది అన్నారు, గాలిలో కంటే ఇనుములో ఎక్కువగా ప్రయాణిస్తుంది. అలాగే ఆడియో టేబులను దేనితో పూయబడి ఉంటాయి అన్నారండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్. ఆడియో టేబులను దేనితో పూయబడి ఉంటాయి అన్నారు, ఆన్సర్ వచ్చేసి ఫెర్రిక్ ఆక్సైడ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గాలిలోని తేమను కొలిచే సాధనం ఏది అన్నారండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి రిపీటెడ్ బిట్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఈ బిట్ అయితే అడగడం జరిగింది. గాలిలోని తేమను కొలిచే సాధనం వచ్చేసి హైగ్రోమీటర్. అలాగే ఎనిమోమీటర్ కొలిచేది ఏది అన్నారండి. సో ఎనిమోమీటర్ కొలిచేది గాలి యొక్క వేగం అయితే ఎనిమోమీటర్ అయితే కొలుస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అత్యధిక ధ్వని వేగం గల పదార్థం ఏది అన్నారండి. సో అత్యధిక ధ్వని వేగం గల పదార్థం వచ్చేసి ఇనుము, ఆల్రెడీ ప్రీవియస్ బిట్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని వేగాన్ని మొట్టమొదటిగా శాస్త్రీయంగా కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి మిల్లర్ గారు ధ్వని వేగాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా అయితే కనుగొన్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చంద్రుడిపై అది ధ్వనుల పౌనఃపుణ్యం ఎంత అన్నారండి. సో చంద్రుడిపై అసలు వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ ధ్వని యొక్క పౌనఃపుణ్యం 0, అంటే 0. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చంద్రుడిపై ధ్వని వేగం ఎంత అన్నారండి. సో చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి ధ్వని వేగం 0. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాయువులో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ధ్వని వేగం ఎలా ఉంటుంది అన్నారండి. సో వాయువులో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ధ్వని వేగం అనేటువంటిది పెరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి పెరుగును. అలాగే మానవుని కన్నా కుక్క యొక్క గ్రహణ శక్తి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది అన్నారండి. సో ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్స్ లో మనం అడిగినటువంటి బిట్ అండి. సో మానవుని కన్నా కుక్క యొక్క గ్రహణ శక్తి 40 రెట్లు అధికంగా ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి 40. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కెమెరాను కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి జాన్సన్ నిపే. సో కెమెరాను కనుగొన్నవారు జాన్సన్ నిపే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సినిమా ప్రొజెక్టర్ ను కనుగొన్నవారు ఎవరు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి రోదర్ ఫర్డ్. సినిమా ప్రొజెక్టర్ ను కనుగొన్నవారు రోదర్ ఫర్డ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూకంపాల రాకను పసిగట్టే జీవి ఏది అన్నారండి. సో ఇది కూడా మనకి చాలా ఎగ్జామ్స్ లో గ్రూప్స్ అలాంటి ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి బిట్ అండి. భూకంపాల రాకను పసిగట్టేటువంటి జీవి వచ్చేసి పాము. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కర్ణబేరికి నష్టం కలిగించే ధ్వని తీవ్రస్థాయి డెసిబల్స్ దాదాపుగా ఎంత ఉంటుంది అంటే, సో కర్ణబేరికి నష్టం కలిగించేటువంటి ధ్వని తీవ్రస్థాయి వచ్చేసి డెసిబల్స్ లో 160 డెసిబల్స్ మనకి డైరెక్ట్ గా కర్ణబేరికి అయితే నష్టం అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటి వారు వినగలుగుటకు సహాయపడే సాధనం ఏది అన్నారండి. సో ఇది ఎక్కువగా మెడికల్ హాస్పిటల్లో మనకి వినపడిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదండి. ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటి వారికి వినగలుగుటకు సహాయపడే సాధనం వచ్చేసి ఆడియో ఫోన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆడవారి గొంతు మగవారి గొంతు కంటే కీచుగా ఉండటకు గల కారణం ఏమిటి అంటే అండి, అధిక పౌనఃపుణ్యం ఉండటం వల్ల. సో ఆన్సర్ వచ్చేసి అధిక పౌనఃపుణ్యం ఉండడం వల్ల ఆడవారి గొంతు అనేటువంటిది మగవారి గొంతు కంటే కీచుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అత్యధిక ధ్వని స్థాయి కలిగిన స్వరం ఎవరిది అని అడిగారండి. సో అత్యధిక ధ్వని స్థాయి కలిగిన స్వరం వచ్చేసి దోమదండి. సో ఆన్సర్ వచ్చేసి దోమ. అలాగే దగ్గరగా వస్తున్న రైలు సైరన్ నుండి వినబడే ధ్వని పౌనఃపుణ్యం పెరగడానికి కారణం ఏమిటి అన్నారండి. సో దగ్గరగా వస్తున్న రైలు సైరన్ నుండి వినబడే ధ్వని పౌనఃపుణ్యం పెరగడానికి కారణం డాప్లర్ ప్రభావం. సో డాప్లర్ ఎఫెక్ట్ వల్ల అయితే మనకి సైరన్ అనేటువంటిది ఎక్కువగా వినబడడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ మనకి భౌతిక శాస్త్రం నుంచి, జనరల్ సైన్స్ భౌతిక శాస్త్రం నుంచి అయితే 50+ బిట్స్
ధ్వని అనేటువంటి టాపిక్ నుంచి అయితే మనకు 50+ స్పిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. సో ఎవరైతే ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ జేఈ అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి ఈజీగా రివైజ్ బిట్స్ అయితే రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అయినా పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.